श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम्। ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दाम्। सेप्टेंबर 16 शनिवारं दिनफलानि परिशीलिस्ते पाड्यमि तिथि उदयं 9:17 वरकु उंदि। आ तर्वात विद्या तिथि वच्चिंदि। ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉదయం 7:35 వరకు ఉంది। ఆ తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది। శనివారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది। ఈ ఉత్పాత యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది। అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా 12 రాశుల వాళ్ళకి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి। అలాగే ఉదయం 7:35 తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది। శనివారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే మృత్యు యోగం ఉంటుంది। అంటే ఉదయం 7:35 తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తే అపమృత్యు దోషాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి। అంటే ఈ రోజు రెండు యోగాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి। ఉత్పాత యోగం వల్ల డబ్బులు అనవసరంగా ఖర్చైపోయి నష్టపోతారు, మృత్యు యోగం వల్ల వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి। ఈ రెండు యోగాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ప్రయాణాల్లో లేకుండా ఉండాలంటే ఎలాంటి ఇబ్బందులు పని మీద బయటికి వెళ్ళినప్పుడు లేకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకున్న వల్తూ పని మీద బయటికి వెళ్ళండి। అప్పుడు యోగాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు 12 రాశుల వాళ్ళకి కలగవు। అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు। కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన విజయం ఖచ్చితంగా లభిస్తుంది। అలాగే ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర నక్షత్రానికి అధిపతైన సూర్యుడు సింహంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు। కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి। రాజకీయ పరంగా ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి। అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి। అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది। అదేవిధంగా హస్తా నక్షత్రానికి అధిపతైన చంద్రుడు కన్యారాశిలో బుధుడి ఇంట్లో ఉన్నాడు, శత్రువు ఇంట్లో ఉన్నాడు। కాబట్టి 12 రాశుల వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా కొద్దిగా మానసిక అశాంతి ఆందోళన ఏర్పడే సూచనలు ఉన్నాయి। వాటిని మాత్రం అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది। అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు। ఉత్తర ఫల్గుణి నక్షత్రం అంటే ఉత్తర నక్షత్రం ఉదయం 7:35 వరకు ఉంది। ఈ ఉత్తర నక్షత్రం ఉన్న టైంలో శంకుస్థాపన గృహప్రవేశం కార్యక్రమాలు చేసుకోవచ్చు। అలాగే అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవచ్చు, నామకరణం, సీమంతం ఈ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు। అలాగే ముఖ్యమైన యాత్రలు చేయటానికి ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి ఈ ఉత్తర నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం బాగా పనిచేస్తుంది। ఉదయం 7:35 తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది। ఈ హస్తా నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేయొచ్చు। అలాగే వాహనాలు కొనటానికి, అమ్మటానికి, వాటిని ఉపయోగించుకోవటానికి కూడా హస్తా నక్షత్ర బలం పనిచేస్తుంది। వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి హస్తా నక్షత్రం అనుకూలం। అలాగే రత్నాలు కొనటానికి, వాటిని ధరించటానికి కూడా హస్తా నక్షత్రం అనేది అనుకూలం। అదేవిధంగా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది। కొత్తగా ఎడ్యుకేషన్ సెంటర్స్, విద్యాలయాలు ప్రారంభించటానికి హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది। అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది। ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి ప్రభుత్వం దగ్గర నుంచి ముఖ్యమైన పనులు చేయించుకోవటానికి కూడా హస్తా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది। నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం। ముందుగా మేషరాశి, మేషరాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి। కాబట్టి శత్రువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడకపోతే శత్రువులుగా మారిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి। తదుపరి వృషభరాశి, వృషభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చిన్న చిన్న ప్రమాదాలు, చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి। మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను స్మరించుకుంటూ ముందడుగు వేసినట్లయితే ఆ ఇబ్బందులు, ఆటంకాలన్నీ అధిగమించవచ్చు। తదుపరి మిథున రాశి, మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో శత్రుత్వాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి
బంధువులతో మాట్లాడేటప్పుడు మిత్రులతో మాట్లాడేటప్పుడు శత్రుత్వాలు రాకుండా జాగృతగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి। తదుపరి కర్కాటక రాశి। కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజు అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది। అలాగే అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి। తదుపరి సింహ రాశి। సింహ రాశి వాళ్ళకి ఈ రోజు ప్రధానంగా నూతన వస్త్ర లాభం ఉంది, నూతన వస్తు లాభం ఉంది, విశేషమైనటువంటి ధన లాభము ధాన్య లాభము కలిగే సూచనలు సింహ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి। అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి। తదుపరి కన్యా రాశి। కన్యా రాశి వాళ్ళకి ఈ రోజు ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది। అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు। విశేషమైనటువంటి కార్యసిద్ధిని పొందే యోగం కన్యా రాశి వాళ్ళకి అనిపిస్తుంది। తదుపరి తులా రాశి। తులా రాశి వాళ్ళకి ఈ రోజు ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి। కాబట్టి తులా రాశి వాళ్ళు వివాహం కోసం ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ధనం లభించే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి। బ్రహ్మాండంగా వివాహం నిర్వహించడానికి లేదా శుభ కార్యక్రమం నిర్వహించడానికి తులా రాశి వాళ్ళకి ఈరోజు బలం ఎక్కువగా ఉంది। ఇల్లంతా కూడా తులా రాశి వాళ్ళకి ఈరోజు సందడి సందడిగా ఉంటుంది। తదుపరి వృశ్చిక రాశి। వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన ప్రాప్తి యోగం కనిపిస్తుంది। కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది। అలాగే ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది। అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి। తదుపరి ధనుసు రాశి। ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి। పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి। కావలసిన కాలేజీల్లో కావలసిన స్కూళ్ళల్లో సీటు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళకి చాలా చక్కగా యోగిస్తాయి। తదుపరి మకర రాశి। మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోవిచారం ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి। ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొన్ని విఘ్నాలు వచ్చే సూచనలు ఉన్నాయి, ఆ విఘ్నాలు అధిగమించే ప్రయత్నం చేయాలి। తదుపరి కుంభరాశి। కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన ప్రమాదాలు త్రుటిలో తప్పిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి వెహికల్స్ మీద జర్నీస్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని జర్నీస్ చేయాలి। అయితే చిన్న చిన్న దెబ్బలు గాయాలు కూడా తగలకుండా ఈ వెల్లుల్లిపాయ పరిహారం పనిచేస్తుంది। సహజంగా ప్రయాణాల్లో కుంభరాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండటం మంచిది। తదుపరి మీనరాశి। మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి। ఉద్యోగ రంగంలో ప్రమోషన్లు పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి। అధికార పదవులను పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ విశేషంగా యోగించే సూచనలు కనిపిస్తున్నాయి। 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది। భాద్రపద మాసంలో శ్రీ మహావిష్ణువు హృషికేశుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు। కాబట్టి హృషికేశుడిగా ఉన్నటువంటి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తే మీ వ్యాపార సంస్థలు మీ ఉద్యోగాలు చాలా చక్కగా ఉంటాయి। కాబట్టి 12 రాశుల వాళ్ళు ఓం హృషికేశాయ నమః ఈ నామాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి। ఓం హృషికేశాయ నమః ఈ నామం చదువుకొని పని మీద బయటికి వెళ్ళినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది। అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది। ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారం, స్టీల్ సామాన్ల వ్యాపారం, మినుముల వ్యాపారం ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి। ఇటుక వ్యాపారం, కలప వ్యాపారం ప్రారంభించడానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది। అలాగే మిషనరీ సామాగ్రి వ్యాపారానికి అనుకూలం, అలాగే చేపల వ్యాపారము, ఆయిల్స్ వ్యాపారం చేయడానికి కూడా శనిహోర బలం విశేషంగా సహకరిస్తుంది। పాత ఇనుము వ్యాపారాలు చేయటానికి కూడా శనిహోర బలం విశేషంగా సహకరిస్తుంది। భూముల వ్యవహారాలకు అనుకూలం, అంటే భూమి కొనటం అమ్మటం ఇలాంటి భూ సంబంధమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా శనిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది। అలాగే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీరెవరినైనా పనివాళ్ళుగా నియమించుకోవటానికి, వ్యక్తిని సేవకా వృత్తిలోకి ప్రవేశింపజేయటానికి కూడా శనిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు। మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి,
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా హసుకినో భవంతు స్వస్తి।